ప్రచారం అయిపోతే 13th పోలింగ్ ఉంది. దాదాపు మనకున్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ముందు ఈ 5 ఏళ్లలో 19లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమేం చేసింది రాష్ట్రం కోసం, రాష్ట్రం ఏ రకంగా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా అభివృద్ధి చెందింది ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నాం, ప్రజల దృష్టిలో కూడా ఉంది. అసలు ఇక్కడ ఏమి జరగలేదు, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఉంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసినారు. ఒక్కొక్కసారి అదేమీ లేదంటారు, లేదా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇంకోసారి చంద్రబాబు నాయుడు కానీ ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయన మిత్రులు కానీ ఇంతకాలం చెప్తూ వచ్చారు. సో దాని కల్మినేషన్ పరాకాష్ఠ, ఎన్నికల ప్రచారం అయిపోయింది. మా వైపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా దాదాపు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఏం చేశారు చెప్తూ, మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై, మళ్ళీ 3 ఒకటై, ఒకే తీసులో దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసే లేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్ళీ అధికారం లేక రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జెస్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అటుంచి, చాలామంది అమాయకంగా కానీ ఆలోచనాపరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేని లేమి కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో, ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి ప్రధాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోను. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతుంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు, సంశయాత్మకులు వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని అనుకున్నాను.
మనం 19లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో, మనకు విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ తీసుకురావడం కానీ డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్ళాం, అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్ళాం. అది తీసుకొచ్చిన మార్పు, దానివల్ల కేవలం 125,000 130,000 ఉద్యోగాలు వీటికి రావడం కావడం మాత్రమే కాదు, ఈ 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ద్వారా. తద్వారా ఏమైందంటే, ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికి వెళ్ళడమే కాకుండా, గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ రావడము, ఏం జరుగుతుందో తెలియడము, అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం, ఇవి కూడా జరుగుతున్నాయి. దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు డాష్బోర్డులో ప్రతిదీ కూడా యాక్టివిటీ జరుగుతున్న ద్వారా కుటుంబాల్లో, ఇండివిజువల్ కుటుంబాల్లో, ఒక్కొక్క కుటుంబంలో ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయనేది కూడా తెలుస్తుంది. తద్వారా దాన్ని ఫర్దర్ ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళ యాక్టివిటీ మరింత పెంచడానికి, ఎకనామిక్ యాక్టివిటీ స్థానిక కింద స్థాయిలో గ్రాస్ రూట్స్లో అది వీలైంది. మీరు గమనిస్తే ప్రాక్టికల్గా అది ఎట్లా జరిగిందని, ఈరోజుకు ప్రతి సెక్రటేరియట్ పరిధిలో, అంటే 2,000 జనాభా ఉజ్జాయింపుగా ఉండే పరిధిలో, ఈ 4 ఏళ్ల 10 నెలల సమయంలో May 30, 2019 మేము అధికారం లేకొస్తే, ఈరోజు 2024 మార్చి, ఏప్రిల్ మే తీస్తే 4 ఇయర్స్ 10 మంత్స్ అనుకుంటే, అందులో ఒక 2 ఏళ్ళు సాలిడ్గా 2 ఇయర్స్ కోవిడ్ టైం తీసేస్తే, అప్పుడు కూడా గవర్నమెంట్ యాక్టివ్గా ఉంది. సర్వీసెస్, అప్పుడు జరిగిన సర్వీసెస్కు కేవలం ఈ వ్యవస్థే లేకపోతే అసలు జరిగేవి కాదు, అది అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, డబ్బున్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరూ కూడా అప్పుడు ఆ వాలంటీర్ల సర్వీసులు కానీ, సెక్రటేరియట్ వల్ల వచ్చిన అందిన సర్వీసులు కానీ, గ్రాస్ కింద లెవెల్లో క్వారంటైన్ దగ్గర నుంచి ప్రివెంటివ్ దీనికి సంబంధించి హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ ఎంత బ్రహ్మాండంగా అవైలబుల్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. సో 2019లో రాగానే వితిన్ 4-5 మంత్స్ ఇది రెడీ చేసుకుంటే, సెటప్ చేసి ఇది చేస్తే, ఆ తర్వాత జరిగిన దాంట్లో ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రతి సెక్రటేరియట్ పరిధిలో, అంటే 2,000 ఉజ్జాయింపుగా జనాభా ఉన్న పరిధిలో తీసుకుంటే 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఏదో ఒక రూపంలో అక్కడ వర్క్స్ కావచ్చు, బెనిఫిషరీస్ కావచ్చు, అది గవర్నమెంట్ స్పెండ్ చేసిన ఇది అక్కడికి చేరింది. చేరడమే కాకుండా అకౌంట్ ఫర్ అయింది, అంటే అక్కడికి పోతే ఫలానా ఎవరి దగ్గరికి చేరింది, ఎక్కడికి పోయింది, ఏం జరిగింది కూడా డేటా అంతా ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో ఉండేది ఎవరు కావాలో చెక్ చేసుకోవచ్చు, విలేజ్ సెక్రటేరియట్లోనే తెలుస్తాయి. అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాం లాస్ట్ ఇయర్ నుంచి, అక్కడికి వెళ్తే ఏమేమి జరిగాయి కూడా డీటెయిల్స్ ఉంటాయి, బెనిఫిట్స్కు ఏమేమి బెనిఫిషరీస్కి ఏమేమి వచ్చాయి కూడా ఉంటాయి. మీకు అందరికి గుర్తుంటే లాస్ట్ ఇయర్ దాని మీద ఒక ఉత్సవం లాగా కూడా చేస్తూ వచ్చాం. ఇది ఎక్కడికి పోయి ఉంటుంది, ఈ 30 కోట్లు 35 కోట్లు 25 కోట్లు 30 కోట్లు డిపెండింగ్ ఆన్ దీన్ని బట్టి, అక్కడే ఆ ఎకానమీ అక్కడే సర్క్యులేషన్లో ఉంది. దాంతోపాటు ప్రతి స్కీము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది, ఏదో ఒక ప్రోడక్టివ్ దీనికి పోవడము, అలా పోవడానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ కూడా వచ్చింది. మీరు గమనిస్తే డ్వాక్రా మేము వచ్చేసరికి కునారి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు. సో వడ్డీ అసలు మొత్తం రుణము, అది డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో, 0 వడ్డీ కూడా ఆపేశాడు. 3 లక్షల వరకు ఇచ్చే 0 వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు. ఆయన ఇవ్వండి కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో దాదాపు వర్స్ట్ అంటే 18% వరకు ఎన్పిఎస్ ఉండేవి, 9 లక్షల చిల్లర గ్రూపులు, అరౌండ్ 97 లక్షలు 95 లక్షల మంది సభ్యులు ఉంటే 18% ఎన్పిఎస్ అవుట్ స్టాండింగ్, అంటే ఎన్పిఎస్ దగ్గరగా పోయేది, అంటే ఎత్తిపోయి దివాలా తీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 1-2 నెలల్లో 3 నెలల్లో 3% తగ్గి, ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉందంటే 0.17% ఉంది ఎన్పిఎస్ నంబరు. 9 లక్షల
చిల్లర గ్రూపులు 95 లక్షల సభ్యులు ఉండేది. ఈరోజు 15 లక్షల మంది మహిళలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.